हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल पल्लेटूर रुचिलो। ई रोज नेनु चेयबोये वीडियोलो रोज मिल्क चेयबोतुन्नानंडी। इदी समर स्पेशल अंडी। इप्पुडु मनम रोज सिरप प्रिपेर चेसुकुंदामंडी। इप्पुडु चेयबोये विधानम चूद्दाम। मुंदुगा स्टोव वेलिगिंचुकोनी बांडी पेट्टुकोनी रेंडु कप्पुल वरकु पंचदार वेसुकोवाली। चूडंडी, पंचदार वेसुकुन्न तर्वात अर कप्पु वाटर कूडा वेसुकोवाली। वेसुकोनि पंचदार करिगेंत वरकु मोत्तं इदंता कलुपुकोवालंडि। करिगेटट्टु रोज सिरप मन इंट्लोने इलागा प्रिपेर चेसुकोवच्चु। चूडंडि, ई विधंगा पंचदार अंता करिगेटट्टु कलुपुकुंटू तीग पाकं वच्चेंत वरकु मरिगिंचुकोवाली। चूडंडि, ई विधंगा पंचदार अंता करिगेटट्टु कलुपुकुंटू మరిగించుకోవాలి। చూడండి, పాకం అయితే మనకి మరుగుతుంది। మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ మంచిగా పాకం వచ్చేంత వరకు చూసుకోవాలండి। చూడండి, పాకం అయితే మనకి రెడీ అయిపోయింది। చూడండి, ఇలాగైతే మనకు సరిపోతుంది। मन स्टव आफ इत चलिए स्टव आफ इत चल पूर्ति चूँ पाकमे मन की चलिए पूर्ति चल रही चूँ विधा उ चूँ दींट रोज एसकना नैन इपड़ी टी स्पून दींट वेवाली पाक मन की बैठ मार्केट दी अटे मन कलर कोसम बीट्रूट गुलाबी रेखल वेटर मन की मार्केट कलर वित् कलर तो एसेंस उंटी स्पून अच्छे मन को सरपोमी వేసుకొని ఇప్పుడు దీంట్లో కలుపుకోవాలి। చూడండి, పాకంలో వేసుకొని మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి। మనం ఇంట్లో చేసుకున్నప్పుడు బీట్రూట్ గులాబీ రేకులు వేసుకుంటారండి, అలా కాకుండా ఇలా బయట మనకి కలర్ ఎసెన్స్ అయితే మనకు దొరుకుతుంది। చూడండి, ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి। చూడండి, మనకి రోజ్ సిరప్ అయితే రెడీ అయిపోయిందండి। చూడండి, ఈ విధంగా మీరు కూడా ఇంట్లో నేను చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు। మనం ఒక గాజు బాటిల్ లో వేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి రోజు మిల్క్ తయారు చేసుకోవచ్చు। ఫ్రిజ్ లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చండి। చూడండి, ఇదంతా కలిసేటట్టు మంచిగా కలుపుకొని ఇప్పుడు ఇది గ్లాస్ లో పోసుకొని గాజు బాటిల్ లో వేసుకోవాలండి। వేసుకుందాం। చూడండి, ఈ విధంగా బాటిల్ లో వేసుకొని మూత పెట్టేసుకొని मन के कावाले अब सिंपल ईजीगा इंट्लोने रोज मिल्क रेडी चेसुकोवच्चंडी। चूडंडी, इप्पुडु ग्लास लो आइस क्यूब्स इला पौडुंकिन चेसुकोनी वेसुकोवाली। मन मुंदुगा प्रिपेर चेसुकुन्न रोज सिरप कूडा रेंडु टी स्पून वेसुकोवालंडी। నేను ముందుగా సేమియా ఉడికించి పెట్టుకున్నానండి। 2 టీ స్పూన్ల వరకు సేమియా కూడా వేసుకోవాలి। చూడండి, ఉడికించిన సేమియా। చూడండి, సేమియా వేసుకున్నాం కదా। ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి। చికెన్ పాలు అయితే మనకి రోజ్ మిల్క్ అయితే చాలా బాగుంటుందండి। పాల్ వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్ తో మొత్తం కలుపుకోవాలి।
చూడండి మనకు రోజ్ మిల్క్ అయితే రెడీ అయిపోయింది దీంట్లో ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవాలి మనకి కూలింగ్ మంచిగా కావాలనుకుంటే ఇంకొని వేసుకోవచ్చు చూడండి అంతేనండి రోజ్ మిల్క్ అయితే మనకు రెడీ అయిపోయింది ఈ సమ్మర్ లో మనకి చల్ల చల్లగా కూల్ కూల్ గా ఇలాగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనండి బై